ఒక బట్ సీను సర్పంచ్ అయినందుకు ఆయన నన్ను పిసి కింద పిలిపించారు కాల్వ దగ్గరికి. పిలిపించి కాల్వ నాణ్యత లేదని ఇద్దరిని భార్యాభర్తలు అడుగుతూ ఉంటే ఆయనను కొట్టగా నన్ను నేను అడ్డుపోయినందుకు నన్ను కూడా కొట్టి ఒక వార్డు నెంబర్ బానే నువ్వు అనుకుంటా, నువ్వు వార్డు నెంబర్ ఎందుకు గెలిచిన వెళ్ళని అనుకుంటా ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండు. ఒక సర్పంచి ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తానే, మొగోళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తానే అనుకుంటా బూతు మాటలు తిట్టుకుంటా నువ్వు లంజవే అనుకుంటా తిడతాడు. రాజా రాజ్యాంగంలో ఆడోళ్ళు నిలబడద్దట, ఏ రాజ్యాంగం రాసిండు ఎవరు రాసిల్లో చూపెట్టాలి, నిన్న ఆడదాన్ని నువ్వేమి నిలబడ్డే వేనంటాడు నన్ను అని చేతులు ఇరుస్తుండు. నన్ను ఏ విధంగా చూపాలి, నాకు న్యాయం చేయాలి, ఏ కలెక్టర్ న్యాయం చేస్తాడో, మొత్తం చీర పట్టి జుట్టు కట్టి పుంజేస్తుండు మొత్తం. ఎక్కడ న్యాయం ఇది చెప్పాలి, మీరే జనాలు చెప్పాలి, మీరందరు చెప్పాలి. నేను ఆడి మహిళను గెలిచినంత మాత్రాన్ని ఇంత అన్యాయమా చెప్పాలి మీరే. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి సిద్ధపడతాను, పందులని పంపి మీ ఇద్దరిని చంపేస్తానే, మీరెందుకుంటారులే వార్డు నెంబర్గా అంటాను. ఒక కాంగ్రెస్ పార్టీ మీరు ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీలే మీరు అంటాడు. కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రం మేము మాట్లాడే హక్కు మాకు లేదా, ఎక్కడి నుంచి లేకుంటున్నది అది పార్టీ కాదా, ఇవాళ లేనంత మాత్రం రేపు రాదా పార్టీ, ఎందుకనుకోరు పార్టీ పార్టీ మా పార్టీలో వనను టీఆర్ఎస్లో అట్లే చేస్తామని అంటారు. అదే బట్ట సీను క్యూసీ వాళ్ళు వచ్చారు, ఫోన్ చేస్తే పోయినాము చెక్ చేస్తాను పోయినాము. అయితే రెండు కాళ్ళు చెక్ చేసినాక మూడో కాళ్ళకు సార్ ఇక్కడ కూడా చెక్ చేయాలి కాదు సార్ అని చెప్పిన. పోగానే గత కాలువ మొత్తం డిఫాల్ట్ ఉన్నాయి, డిఫాల్ట్ ఉండేసరికి ఇక లంజోడు కాదు నువ్వే ఉండే దగ్గరకు వస్తారు అంటే నువ్వు వార్డు నెంబర్ కాదు కదా అంటే నా వార్డు నెంబర్ నేను కాదు కరెక్టే, మా భార్య ఉండేది కదా ఆమెకు తోడుగా నేను వచ్చినంటే నువ్వు పోరా లంజోడు కానీ నువ్వు నెట్టు మొదలుకుంటా నూకేసం మొదలుపెట్టి నూకేసం అంటే మా ఆయన నూకే కానీ మేము వెళ్ళిపోతాను మా భార్య అనగానే లంజదాన అని జుట్టు పట్టి నువ్వు చీర ఇట్లా పట్టి గుంజి నువ్వు చేతులను పట్ట ఇస్తూనే ఉన్నాడు ఇక సర్పంచ్ డైరెక్ట్ అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఆ జనాలు చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ నన్నే బెదిరిస్తాడు, అయ్యి లంజోడు కానీ మీద లేడీ కేసు పెడతారా లంజోడు కానీ ప్రజలైతే ఉన్నారు, ప్రజలందరూ జరిగింది ఏంటి ఆయన ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఈ రకంగా చేయడం, ఒక సర్పంచ్ అయితే ఒక గ్రామానికి మొదటి పాలు ఉండి ఒక మహిళా వార్డు నెంబర్ మీద చేసుకోవడం, మహిళా వార్డులని నెంబర్ చూడకుండా కూడా కనీసం ఈ రకంగా విపరీతంగా రక్తం వచ్చేటట్టు చేయడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పటికైనా నువ్వు సర్పంచ్ దీని గురించి ఆలోచించుకొని పునరాలోచించి ఇప్పటికైనా వచ్చి దాని గురించి ఏదో సంజాయించుకోకపోతే మొత్తం మండలం మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్నాలు చేయాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్షన్ తీసుకుంటాం. దయచేసి దాన్ని ఏంది ఇప్పుడు మహిళల మీద చేసుకోవడం అంటే ఏంటిది, నువ్వు ఒక సర్పంచ్ అయితే నువ్వు ఒక చదువుకున్నావు ఒక పీజీ స్టూడెంట్ ఒక మహిళని ఏంటండి. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.